దేవుల దేవుల దేవులనా ఎక్కడ మీది ఊరు ఇగో తండ ఏ తండ అమ్గొత్తండ అమ్గొత్తండ ఐలప్రం గ్రామ పంచాయతీ మండలం ఏది వస్తుంది ఇంతకు ముందు శివంలే శివంల మండలం సూర్యాపేట నియోజకవర్గం శివంల మండలం అంతే ఎట్లా మరి ఇప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయి మీకు సూర్యాపేటలో మొత్తం సూర్యాపేటలో అంటే ఇక తెలంగాణ మీదనే అభిమానం ఉన్నది కానీ మరి ఇప్పుడు ఈ ధాన్యం గురించి కొద్దిగా అటు ఇటు జనం అది ధాన్యం ఎందుకు కొంటలేరా కొంటలేరని కొనము అన్నారు కొనమని అన్నారు అందు గురించి కొద్దిగా రైతులు ఇబ్బంది పడుతున్నారు అది ఎట్లా మరి పార్టీ ఇప్పుడు సూర్యాపేటలో ఏ పార్టీ గెలుస్తుంటారు 2023లో మళ్ళీ అది అప్పటి వరకు మరి చెప్పలేము అంటే ఏ పార్టీల మధ్య ఉండొచ్చు పోటీ బీజేపీను తెలంగాణ మధ్యలో టీఆర్ఎస్ కి బీజేపీ మధ్యలో ఉండదు అంతే జగదీష్ రెడ్డికి వాళ్ళిద్దరి మధ్యలో ఉంటది రెండు పార్టీల మధ్యలో ఉన్నారు మరి కాంగ్రెస్ ఎందుకని కాంగ్రెస్ ఇంతకు ముందు పుట్టిన కాంచి చేసినాం అనేది అదొక పేరు వచ్చింది ఇక అది కొన్నాళ్ళు ఇది కూడా వేసి చూద్దాం అన్నట్టుగా తెలంగాణకేసారు అది ఇప్పుడు ప్రధానంగా అయితే రెండు పార్టీల మధ్య ఉంటుంది రెండు పార్టీల మధ్య ఒట్టుకోనుడు కానీ ఇబ్బంది అవుతాము రైతులకు అంటే ఐదు కొంటే మాత్రం మళ్ళా తెలంగాణ వస్తుంది తెలంగాణనే వస్తుంటారు మళ్ళీ తెలంగాణ ఇప్పటికీ తెలంగాణ రాదని ఏం అనుకోవద్దు ఇక ఇక్లాంగులు వేసినా కానీ కొద్దిగా పై లెవెల్కి వస్తుంది తెలంగాణ ఇప్పటికీ పై చేయే ఉంటది పథకాలు అన్నీ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉంది కానీ ఈ రైతులకు ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టడం వల్ల ఏమంటారు మరి కల్లాలకాడ ఏముంది ఈ కార్ అయితే కొన్నారు మళ్ళీ యాసంగి ఇక పెట్టొద్దు అనేది వచ్చింది మరి కేసీఆర్ ని తిడుతురా మోడీని తిడుతురా ఇక ఇద్దరిని ఇక మరి ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది అంటారుగా మీరు వాళ్ళ ఇద్దరి మధ్యలో పోటీ అంటే ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ కొంటుంది కదా వాస్తవం కేసీఆర్ అయితే కొనట్లే కొద్దిగా సరే కేంద్ర మంత్రి అయితే ఆయన ద్వారానే పోయేది అంతే కేంద్రానికి ఈయన పెట్టాలి కాబట్టి ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది ఇద్దరు మధ్యలో ఎవరికైనా ఓటేస్తారు మంచిగా ఉంది మంచిగానే ఉంది.